రైట్ సార్, రైట్ సార్. నేను అంతకు మించి కూడా అడగను మిమ్మల్ని. వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ముందుగా ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చనిపోయారని అంటున్నారు, 8 మంది చనిపోయారు. మరి వాళ్ళు టీడీపీ కార్యకర్తలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారో చూద్దామని వచ్చిన వాళ్ళు ఏమో నాకు తెలియదు. కానీ జగన్ ప్రభుత్వంపై ఏమో సార్, జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోనే ఊహించని స్థాయిలో వచ్చేశారు. యాక్చువల్గా అంతమంది వస్తారని ఊహించలేదు, కానీ ఎక్కువ మంది వచ్చేయడం వల్లే ఈ ఘటన జరిగింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఘటన జరగడం దురదృష్టకరం, వాళ్ళని మేము ఆదుకుంటాం, ఇప్పటికే 10 లక్షలు అనౌన్స్ చేసాం, వాళ్ళకి కావాల్సిన వైద్య అంటే ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళని కూడా మా ఐ మీన్ ఆ ఖర్చులన్నీ కూడా మేము భరిస్తాం, చనిపోయిన వారి కుటుంబాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఆదుకోవాలో, ఎక్కడైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదువు ఐ మీన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చదువుకోవడానికి, లేకపోతే ఇంకా లోకేష్ గారు కూడా చాలా ట్వీట్లు చేశారు దానికి సంబంధించి. కానీ ఇక్కడ వాళ్ళు చెప్తోంది ఒకటే, ఊహించని స్థాయిలో వచ్చేసారు, మేము కంట్రోల్ చేయలేకపోయాం, ఇది మీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత టీడీపీ వాళ్ళు చెప్తోంది. వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేయండి. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 1990 ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఇప్పుడు ఎవరైతే 8 మంది చనిపోయారో నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వాళ్ళందరికీ మా తరపున కూడా ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం చెప్పాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పాయింట్ నెంబర్ 2, ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన నిజంగా మన తప్పిదాల వల్లే జరిగిందా, అసలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా లోతైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మీటింగ్లు కండక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా సరే ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ ఏంటి, అసలు మనకు మనం ఎంత జనాల్ని సమీకరించుకుంటా ఉన్నాం, ఆ ప్లేస్లో అది పట్టిద్దా లేదా, ఏకలా ఎక్కువ మంది వస్తే ఏదైనా అటు ఇటు వెళ్ళడానికి ప్లేస్ ఉందా లేదా, అవన్నీ కూడా చూసుకొని మనం ఏదైనా మీటింగ్లు అనేది కండక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్థానికుల నుంచి కూడా నేను కూడా, ఎందుకంటే రాత్రి ఇన్సిడెంట్ జరిగినాక మాకు కూడా ఉంటారు కాబట్టి, రాత్రి నేను అనుకున్నటువంటి విషయాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఎన్టీఆర్ సర్కిల్లో ఇప్పుడు వరకు ఒక మీటింగ్ కూడా అక్కడ జరగల, ఫస్ట్ టైం. ఎవరైతే ఇప్పుడు కందుకూరులో ఆ ఎన్టీఆర్ సర్కిల్కి ఒక 200 మీటర్లు కొంచెం ముందుకెళ్తే 100 అడుగులు రోడ్డు ఉంది పెద్దది, ఆ 100 అడుగుల రోడ్లో మీటింగ్ పెట్టకుండా, ఇది 30 అడుగులు ఉన్నటువంటి రోడ్లు, అది కూడా 30 అడుగులకి రోడ్డుకి ఈ పక్కన ఈ పక్కన ఫ్లెక్స్లు కట్టేసి పూర్తిగా నింపేశారు. ఫ్లెక్స్లు కట్టేసినప్పటి వల్ల ఇటు ఒక 5 అడుగులు అటు 5 అడుగులు పోయినట్టు, అంటే ఒక 20 అడుగులు రోడ్లో ఏదైతే ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే అది కూడా మీరేంటి, దీనికి సంబంధించి ఒక 1 వారం రోజులు ముందు నుంచే కార్యాచరణ కమిటీలు వేసి, ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనం నిన్న పత్రికలో, నిన్న జిల్లా పేపర్లో, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రతినిధులందరూ చంద్రబాబు పర్యటన ఏర్పాట్లో తలమొలకలుగా ఉన్నారు, ప్రతి మండలానికి ఒక్కో సీనియర్ నాయకుడు బాధ్యత తీసుకున్నారు, ఈ ఆ మండల ప్రజలను చంద్రబాబు సభలకు తరలించేందుకు అవసరమైన వాహనాలు భోజన సదుపాయాల ఏర్పాట్లు వీరు పర్యవేక్షిస్తారంటే, ఒక పబ్లిక్ గ్యాదరింగ్ చేయాలి, ప్రతి మండలానికి ఒక సీనియర్ నాయకుడిని మీరు వేసినప్పుడు ఒక ఇరుకు రోడ్లో పెట్టి దాన్ని మరి మీరు అంతమంది జనాలు మీరే గ్యాదరింగ్ అని మీరే పెట్టారు, అంటే ఒక పబ్లిక్ మీటింగు గ్యాదరింగ్ అని దానికి సంబంధించి మీరే ఒక సీనియర్ నాయకులు ప్రతి మండలానికి ఇన్ఛార్జిగా వేసినప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా మీరు ఎక్కడ చేయాలి సార్? దాన్ని రెస్పాన్సిబిలిటీగా చేయకుండా ఈరోజు అక్కడ 8 మంది చనిపోతే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తే ప్రాణం తిరిగి వచ్చిద్దా అంటే ఖచ్చితంగా రాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో 1 కోటి రూపాయలు ఇస్తే ప్రాణం తిరిగి వచ్చిద్దా అని ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడారు, కానీ నేను ఆ విధంగా ఈరోజు మాట్లాడలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు బోయపాటి డైరెక్షన్లో గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు నాయుడు గారు తప్పిదం వల్లే, ఆయన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ల వల్లే చనిపోయినటువంటి మాట వాస్తవమే కదా. ఈరోజు రాబిన్ శర్మ డైరెక్షన్లో ఏదైతే డ్రోన్ విజువల్స్ తీయటం కోసం, ఇదిగో మాకు విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు, నేను సినిమా హీరో నా తమ్ముళ్ళు, నాకు ఎందుకు ఎంతమంది వచ్చేస్తున్నారు, అసలు ఆ చూడండి విజువల్స్ చూడండి అని చెప్పి ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం ఈరోజు మీరు చేసినటువంటి వ్యవహారంలో 8 మంది చనిపోయింది వాస్తవం కదా. మనం చనిపోయినటువంటి ప్రాణాలను తిరిగి తీసుకురాలి. ఇప్పటికైనా బాధ్యతగా నెక్స్ట్ జరిగేటటువంటి మీటింగుల్లో ఈ డ్రోన్ విజువల్స్ ఇవ్వాలంటే రేపు పోతాయి సార్, ఈ జనాలు వస్తే జనాలు ఓట్లు వేయాలి కదా, మీరేదో 4 విజువల్స్ చూపించేసి ఒక 4 రోడ్లు చిన్న సందులు ఉండే దగ్గర అటు ఇటు పెట్టేసి అటు ఒక 20 మీటర్లు అటు ఒక 20 మీటర్లు 4 మీటర్ సందులో ఇట్లా విజువల్స్ చూపించేసి జనాలు వచ్చారంటే ఈ ఓట్లు రావు సార్.
అవి ప్రాణాలు మరికొంతమంది ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమాలు అవుతాయి కాబట్టి ఇప్పటికైనా కూడా బాధ్యతగా ఉండమని చెప్పి తెలుగుదేశానికి చెప్తా ఉన్నాం. మేము అంతకంటే ఎక్కువ దాని మీద కూడా రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. రైట్ అండి, దీనిలో ప్రభుత్వ వైఫల్యం, ఐ మీన్ అధికారుల వైఫల్యం లేదా ఏముందో చెప్పండి సార్, ఎందుకు ఉంటుంది? అక్కడ పర్మిషన్ ఇచ్చే ఉంటారు కదా. పర్మిషన్ ఇవ్వకపోతే మీరే చెబుతారు చంద్రబాబు నాయుడు మీటింగ్లకు పర్మిషన్ ఎవరా, మేము మీటింగ్ పెట్టుకుంటే మీకేంటండి? మరి ఆ ఇరుకు సందులో ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు? నాలుగు రోడ్లు సర్కిల్ ఇరుకు మీరే చెప్పండి సార్, మీరే అంటారు పర్మిషన్ ఇవ్వకపోతేనే ఇవ్వలేదంటారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు బాధ్యతగా వాళ్ళు చూసుకోవాలి దానికి సంబంధించి. వాళ్ళు వచ్చినటువంటి మనకు ఎంతమంది జనాలు వచ్చారనేది ముఖ్యం కాదు, ఎంతమంది బాధ్యతగా మళ్ళీ ఇంటికి వెళ్ళగలిగారనేది ముఖ్యం. రోడ్ యాక్సిడెంట్లో లేదంటే బైకుల మీద స్కిడ్ అయి పడిపోవటం, బైక్ ర్యాలీలో అవి మా దానివల్ల ప్రమాదకరమైన సంఘటనలో అవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీద ఉంటుంది. మేము అనేక మీటింగ్లు కండక్ట్ చేసాం, జనసేన వాళ్ళు కూడా అనేక మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరో వెళ్తా ప్రమాదవశాత్తు పడిపోతారు, జరుగుతాయి, దానికి పవన్ కళ్యాణ్ బాధ్యుడు అని అనలేం కదా దానికి. కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ మీరు కావాలని ఒక స్పెసిఫిక్, అక్కడ నిజంగా లేదనుకోండి, ఆ ఏరియాలో ప్లేస్ లేదు, ఆ ఏరియాలోకి అదే పెద్ద ప్లేస్ అని అంటే దాన్ని ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. దానికంటే ముందు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్ కండక్ట్ చేశారు, దానికంటే 200 మీటర్లు కొంచెం ముందుకెళ్తే 100 అడుగులు రోడ్డు ఉంది, పెద్ద రోడ్డు. ఆ రోడ్లో మీరు పెట్టుకోవచ్చు కదా, ఆ రోడ్లో మీరు పెట్టుకొని ఇబ్బంది లేకుండా మీ కార్యకర్తలను లేదంటే మీరు సమీకరించినటువంటి జనాలను తిరిగి సేఫ్గా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఖచ్చితంగా ఉంది కదా. ఆ బాధ్యత మీరు మరిచేసి ఈరోజు ఆ మీటింగ్ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్తున్నాడు, ఎవరు చనిపోయారంటే నేను అక్కడికి వెళ్ళి వస్తాను, మళ్ళీ మీరు ఏడా ఉండండి, వచ్చిన మీటింగ్ కండక్ట్ చేస్తా అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఎక్కువ మంది చనిపోయారని తెలిసినా మీటింగ్ అర్ధాంతరంగా పోస్ట్ పోన్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇంకా మీటింగ్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు, దీన్నే సంతాప సభగా మనం పెట్టుకుందాం అని చెప్పి నాలుగు మాటలు మాట్లాడేసి వెంటనే హాస్పిటల్ ముందు ఇవ్వలేదు. అక్కడ స్పాట్ లో ఇద్దరు చనిపోయారు, స్పాట్ లో కనపడుతుంది వాళ్ళ తొక్కిసలాడు జరిగింది, వాళ్ళు కాలువలో పడ్డారు. అది కూడా ఏంటంటే పెద్ద కాలువ కూడా కాదు, అసలు ఆ కాలువల దగ్గర పెట్టకూడదు కదా. ఇప్పుడు కాలువల దగ్గర ఏం చేయాలి, చుట్టూతో ఫెన్సింగ్ వేసుకొని ముందు ఏదైతే బారికేడ్లు కట్టి, ఎందుకంటే బారికేడ్లు ఉంటే బారికేడ్ లోపలే జనాలు ఉంటారు, ఆ బారికేడ్లు లేదనుకోండి ఏమవుతుంది, కాలువల్లో పడిపోతారు కదా. ఆ ఓ మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏంటి బారికేడ్ లాగా దానికి పెట్టుకొని ఉంటే ఆ బారికేడ్ లోపలే జనం ఉంటారు, ఆ పక్కకి వెళ్ళరు. అదే మీరు ఆ బారికేడ్లు లేవనుకోండి ఏమైంది, కాలువలు ఉంటే కాలువల్లో పడతారు, లేదంటే గుంటలు ఉంటే గుంటల్లో పడతారు, ఇంకేదన్నట్టు ఉంటే అటు జారి పడిపోతారు కదా. సో అవన్నీ బాధ్యత. మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇచ్చింది, ఎస్, దానికి సంబంధించి మీరు ఆ బాధ్యతగా అక్కడ కండక్ట్ చేసుకోవాల్సింది మీకు ఉంటుంది. జరిగింది జరిగింది, కానీ నెక్స్ట్ టైం అయినా కూడా ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది. మీరు ప్రజానికి మాకేదో జనాలని చెప్పి డ్రోన్ విజువల్స్ చూపించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమైంది? రాజకీయ పార్టీలు నిర్వహించుకునే సభలు సమావేశాలకి నియమ నిబంధనలు ఇలా ఉంటాయని చెప్పేసి ఏదైనా ఒకటి ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఉంటాయి సార్, ఇప్పుడు ఎందుకంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఏదన్నా బాధ్యత జరిగితే మేమే తీసుకుంటాం సార్, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. అది అది ఎస్ఎం ఎక్కడైనా ఉంటుంది. అంతకుముందు మీకు విశాఖపట్నంలో కూడా జనసేన జనవాణి కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నారు, ఎందుకంటే ముందు పర్మిషన్ ఇక్కడ లేదు, ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఉందని, లేదు సార్ ఏమైనా కూడా మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు, ఆ ఇన్సిడెంట్ జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్లో, అందుకని వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు అప్పుడు. సో ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా ఎవరైనా. ఏదైనా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. సో ఇటువంటివి ముందు జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంటుంది. ఇక అసలు టాపిక్ వచ్చేద్దాం. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు, పింఛన్లు రద్దు చేయడమే కాకుండా ప్రశ్నించే వారిని తిట్టాలని కలెక్టర్లకు మీరు హితోపదేశం చేస్తారా, పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తోన్న తీరు బాగాలేదు, ఈ తొలగింపు ప్రక్రియను తక్షణం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఒక లేఖ రాశారు. ఆ లేఖ మీద ఇప్పటి వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, మరి వైసీపీ నాయకులు కూడా ఇంకా స్పందించలేదు. మరి చూద్దాం ఈరోజు ఏం స్పందిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా వెంటనే స్పందించే కొంతమంది ఉంటారు కదా, మరి అలా ఎలాంటి రెస్పాన్సులు వస్తాయి ఈరోజు అనేది మనం వేచి చూద్దాం. బొలిసెడ్డి శ్రీనివాస్ గారు స్పందిస్తారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఈ విషయంలో. శ్రీనివాస్ గారు ప్లీజ్, ఈ పింఛన్ల తొలగింపు విషయంలో సోషల్ ఆడిట్ జరుగుతోంది కాబట్టి అక్కడక్కడ కొన్ని తొలగిస్తూ